నిత్యావసర సరుకులు అధిక ధరలు విపరీతంగా పెంచుకుపోతున్న ఇసుక ధరలు ఇసుక కొరత వంటి విషయాలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని కానీ అధికారులు ఇంతవరకు సమస్య పరిష్కారం చూపకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ క్రాంతి నాయుడు అన్నారు ఈ రోజు ఇసుక కొనాలి అంటే 4000 నుండి 5000 రూపాయలు అంటున్నారని బిల్డర్లు బెల్దార్లు నూతన గృహ నిర్మాణం చేపట్టిన వారు వాపోతున్నారని తెలిపారు. కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు ఎంత నష్టపోయారని అన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకులతో ఇబ్బంది పడుతున్న సమయంలో మన మండలంలో దొరికే ఇసుక కూడా ఇంత అధిక ధరలతో కొనాలా అని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. లాక్ డౌన్ వల్ల అసంఘటిత కార్మికులు ఎంతగానో నష్టపోయారు. వారికి ఈ కష్టకాలంలో నెలకు 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయండి. త్వరగా ఇసుక కొరత మరియు ఇసుక అధిక ధర సమస్య నిత్యావసర సరుకులు అధిక ధరల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సామాన్యులను ఆదుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో ప్రత్యక్ష ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం అని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిటి విష్ణుప్రసాద్ కి పత్తికొండ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క విషయంలో అధిక ధర రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. తర్వాత నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు అసంఘటిత కార్మికులు ఈరోజు లాక్డౌన్ ద్వారా కనీసం వాళ్ళు ఎక్కడికైనా పనిచేసుకుంటూ ఉంటే ఈరోజు పనులు లేక వాళ్ళు కనీసం ఈరోజు వాళ్ళ నిత్యావసర సరుకులు కొనాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఎక్కడికి ఏమి ఎవరికి వాళ్ళ ఒక దోష ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని స్థితిలో ఏదో ఉన్నారని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తూ ఎవరో గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇక్కడ ఈరోజు ఇంతకుముందు ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పి కూడా ఇంతవరకు ఇసుక రీచ్ ఏర్పాటు చేయకపోవడం ఈరోజు ఇక్కడ అధికారులు ఒక నిర్లక్ష్యం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. స్థానిక ఎమ్మెల్యే గారు ఈ యొక్క దీనిపై ప్రత్యేక దృష్టి చేపట్టి వెంటనే ఇసుక రీచ్ ఏర్పాటు చేసి ఈరోజు ఇసుక ఇక్కడ ఇంతకుముందు మేము ఒక 2-3 ఏళ్ల క్రింద ఈరోజు మీకు కనీసం ఈరోజు 2000కి 1500 తీసుకొని దొరికే ఇసుక ఈరోజు 5000 రూపాయలు అవుతుందంటే ఇక్కడ ఎంతవరకు అవినీతి జరుగుతుంది ఏంటి అనేది కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే అదే పాత రేట్లకు వచ్చేటట్టు ఇసుక అధిక ధర తగ్గించి వెంటనే ఇసుక అందరికీ కూడా లభ్యత జరిగేటట్టు కూడా చూడాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా ఈరోజు అందరినీ అసంఘటిత కార్మికులందరినీ ఏకం చేసి ఉద్యమాలు చేసి కూడా అయినా కానీ సరే ఈరోజు ఈ యొక్క ఇసుక ధరలు తగ్గిస్తామని చెప్పి దృష్టి కూడా తెలియజేస్తూ అలాగే నిత్యావసర సరుకులు ఏదో చూస్తే మీకు ఎక్కడ కూడా బిల్లు లేకుండా ప్రతి ఒక్క కిరాణా షాప్లో కనీసం ఏ బిల్లు లేకపోతే ఈరోజు రేట్లు అధికంగా పెంచేసి ఈ యొక్క దానికంటే ఒక ప్రణాళిక లేకుండా ఒక పద్ధతి లేకుండా ఈరోజు సామాన్యులు దూసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి సామాన్యులు కాపాడండి అని చెప్పేసి ఈరోజు మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టి అధికారులు కూడా వెంటనే చర్యలు చేపట్టి మేము తలెత్తినటువంటి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని లేని పక్షంలో తప్పకుండా నిరసనలు అధికం చేస్తామని తెలియజేస్తూ తెలుసుకుంటాం.